స్పందనకి ఢిల్లీ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రస్తుతం మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ శ్రీదేవ్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకురాలు, అలాగే ఎమ్మెల్యే వారు స్వయంగా మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలాగే డాక్టర్ సుధాకరరావు గారు ఎండోక్రినాలజీ సీనియర్ డాక్టర్, వారు కూడా మనతో పాటు డిబేట్లో అందుబాటులో ఉన్నారు. డాక్టర్ గారు, ముందుగా శ్రీదేవ్ గారు మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తే, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉంది అని చెప్పి అనుకోవాలా, లేక పెరుగుతున్న నెంబర్ చూసి కొంత కలవరపడాల్సినటువంటి వాతావరణం ఉందా? ఎందుకంటే దాదాపుగా మొదట్లో 5, 10, 50, 100 నుంచి ఇప్పుడు క్రమంగా 1000కి చెరువులో వెళ్ళిపోతున్నాయి పాజిటివ్ కేసుల సంఖ్య. దీన్ని ఏ రకంగా చూడాలంటారు? యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్లో వీఆర్ ఇన్ ర్యాపిడ్ కంట్రోల్ అండి, బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ పర్చేస్డ్ ర్యాపిడ్ కిట్స్ ఫ్రమ్ దక్షిణ కొరియా. అంతేకాకుండా ట్రూనాట్ కిట్స్ వచ్చినాయి మెటెక్ జోన్ నుంచి. సో కమ్యూనిటీ స్ప్రెడ్ కాకుండా ఎన్ఆర్ఐస్ని, తర్వాత వాళ్ళ కాంటాక్ట్స్ని ట్రేస్ చేయటం, తర్వాత ఎవరైతే ఈ కమ్యూనిటీ స్ప్రెడ్ అని మనకు అనుమానం వస్తే అక్కడ దగ్గరగా ఒక 5 మెంబర్స్ని మనము, అంటే హై రిస్క్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ ఎన్ఆర్ఐస్ కానీ వాళ్ళ కాంటాక్ట్స్ని అట్ ర్యాండమ్గా ఒక 5 మెంబర్స్కి చేయటం వల్ల మనకి తొందరగా రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఆర్టీపీసీఆర్ చేయటం వల్ల ఏంటంటే మనకి 3 to 5 డేస్ ఇదివరకు ఉండేది, దాని ద్వారా ఏంటంటే మనం తక్కువ కేసెస్, అంటే రోజుకు ఒక 2000, 4000 చేయగలిగాం. కానీ నవ్వు 6000 పైన చేయగలుగుతున్నాం. సో 6000 పైన చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి తొందరగా, అసలుకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో వీఆర్ టాప్ లిస్ట్ ఫర్ టెస్టింగ్ ద కరోనా. ఎందుకంటే 54,000 మందిని టెస్ట్ చేస్తే మనకి ఇప్పటికీ 955, అందులో మరణాలు మాత్రం 29 మాత్రమే వచ్చినాయి. అయితే ఇక విదిన్ 24 అవర్స్లో 6,306 టెస్టులు చేయటం అనేది ఇట్స్ రియలీ అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనకి విఆర్డిఎల్ అండ్ ట్రూనాట్ ల్యాబ్స్ని వాడుకోమని కూడా చెప్పారు. సో టెస్టులు పెంచడం వల్ల యాక్చువల్లీ డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ అదే మనకి, అంటే ఎన్ఆర్ఐస్ ఎవరైతే విదేశాల నుంచి వచ్చారో వాళ్ళని ట్రేస్ చేయటం, తర్వాత వాళ్ళ కాంటాక్ట్స్, ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ని ట్రేస్ చేయటం, నెక్స్ట్ వాళ్ళు ఐసోలేట్ చేయటం. వీ హ్యావ్ ఆల్రెడీ 20,000 పైన క్వారంటైన్ బెడ్స్ ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళకి టెస్టులు చేయటం, టెస్టులు చేయటం వీఆర్ ద టాప్ మోస్ట్. ఎందుకంటే గత 3 రోజుల నుంచి ఏపీ టాప్ మోస్ట్లో ఉంది, అండ్ నెక్స్ట్ ప్లేస్లో తమిళనాడు, థర్డ్ ప్లేస్ రాజస్థాన్కి వెళ్ళడం జరిగింది. అయితే ఈ మధ్య ఈ కిట్స్ కూడా కొంచెం జరిగింది. అయితే ఏంటంటే మేము దక్షిణ కొరియా సియోల్ నుంచి తెప్పించాం ఆ ర్యాపిడ్ కిట్స్ అండ్ ద COVID-19 డిఓ కిట్స్, ఐజీజీ ఐజీఎం కిట్స్. అయితే ఏంటంటే ఇందులో మనకి తొందరగా ఫాస్టెస్ట్ గా విదిన్ సిచ్యువేషన్ చూస్తుంటే ఎక్కడైతే ర్యాపిడ్ కిట్స్ వాడుతున్నారో వాటికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇండికేషన్స్ ప్రకారం వాటిని కొద్దిగా హోల్డ్లో ఉంచండి, మళ్ళీ మేము ఫర్దర్ గైడ్ లైన్స్ ఇస్తామని చెప్పారు. అది కేవలం చైనా కిట్స్ వరకు మాత్రమే అని చెప్పి అనుకోవాలా, లేక ఆంధ్రప్రదేశ్ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కొరియా కిట్స్తో ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి అనుకోవచ్చా? సో మేము ఆల్రెడీ చూడండి చైనా నుంచి చెక్ చేసిన కిట్లు రాజస్థాన్లో చేశారు. అయితే వాళ్ళకి అరౌండ్ 90% సక్సెస్ కావాలి ఆ టెస్ట్లు, పాజిటివ్ అంటే నిర్ధారణ కావాలి అంటే డిసీజ్ అనేది. కానీ 5.4% వస్తుందని వాళ్ళు కంప్లైంట్ చేయటం వల్ల, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఆల్మోస్ట్ 30,000 కిట్స్ ఇచ్చింది, వాళ్ళు ఒక 10,000 కూడా కొనుక్కున్నారు చైనా నుంచి. కానీ మేము ఇది చైనా కిట్స్ దే ఆర్ నాట్ అప్ టు ద మార్క్, అంటే నిర్ధారణ సరిగ్గా కావట్లేదని దక్షిణ కొరియా నుంచి మేము 730 రూపీస్ చొప్పున పర్ కిట్ తెప్పించుకున్నాం. అయితే అదే కేంద్రము ఐసీఎంఆర్ గైడ్ లైన్స్లోనే 795కి కొన్నారు, అంటే మేము 65 రూపీస్కి తక్కువగానే కొన్నాం. అయితే ఇవి ఒక 5 నుంచి 6000 మందికి టెస్ట్ చేశాము, చేస్తే అవి నిర్ధారణ కరెక్ట్గానే వచ్చింది. సో అయితే సెంట్రల్ గైడ్ లైన్స్ కొరకు కొంత వెయిట్ చేస్తున్నారు. మీన్వైల్ వీఆర్ డూయింగ్ విత్ ట్రూనాట్ కిట్స్ అండ్ ఆర్టీపీసీఆర్ చేస్తున్నాము విఆర్డిఎల్ ల్యాబ్స్లో. సో థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ వెల్. అయితే ఏంటంటే ఇప్పుడు మనకు టెస్ట్లే కాకుండా ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో మనం చేయాల్సింది ఏంటంటే మనము మాస్కులు రెడీ చేసుకోవడం, పీపీఏ కిట్స్ అండ్ వెంటిలేటర్స్ అండ్ హాస్పిటల్స్, ఇవన్నీ కూడా వీఆర్ డూయింగ్ అ ప్రిటీ వెల్. ఎందుకంటే ఆల్రెడీ మాకు 20,000 పైన వెంటిలేటర్స్ ఉన్నాయి అండ్ క్వారంటైన్ బెడ్స్ రెడీగా ఉన్నాయి, అండ్ హాస్పిటల్స్ కూడా ఆల్మోస్ట్ 4 హాస్పిటల్స్ నుంచి ఇంక్రీజ్ కూడా చేస్తున్నాము. జిల్లాకు ఒక హాస్పిటల్, తర్వాత ప్రతి నియోజకవర్గం కూడా క్వారంటైన్ బెడ్స్ 100 బెడ్స్, జిల్లాకి 200 బెడ్స్, ఇవన్నీ కూడా. అండ్ ఈ మధ్య మేము టెలిమెడిసిన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. టెలిమెడిసిన్లో కూడా 300 డాక్టర్స్ని పెట్టి వాళ్ళకి ఎగ్జిక్యూటివ్స్ 134 మెంబర్స్ ఉన్నారు. సో 14410కి ఫోన్ చేస్తే అరౌండ్ 8000 మెంబర్స్ ఈ టెలిమెడిసిన్ ద్వారా వాళ్ళు లబ్ధి పొందారు. సో వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ అనేది బై ఫోన్ కాల్తోనే కాకుండా అక్కడ పిహెచ్సి డాక్టర్ని కాంటాక్ట్ చేసి మెడిసిన్స్ అనేది గ్రామ వాలంటీర్స్. అండ్ వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు మోర్ అప్రిషియేట్ ఆంధ్రప్రదేశ్ ఈస్ రాష్ట్రానికి కూడా లేనిది, మా రాష్ట్రానికి ఉంది. వాలంటీర్స్ అనేది మాకు పెద్ద ఆస్తి. అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ 2.6 లాక్ గ్రామ వాలంటీర్స్ అండ్ 1.3 లాక్
గ్రామ వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి అంటే వాళ్ళ కేటాయించిన 50 ఇళ్ళని జల్లెడ పడుతున్నారు జల్లెడ బట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ 3 టైమ్స్ సమగ్ర సర్వే అయింది అంటే రెడ్ జోన్స్ ఏరియాస్ ఏదందో ఫోర్త్ టైం కూడా చేయాలని చెప్పారు దానికి సంబంధించి మరికొన్ని డీటెయల్స్ చెప్తురు గాని అంతకంటే ముందు డాక్టర్ సుధాకర్